కవితను కొనుక్కొని కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలనే పనికిమాలిన బ్యాచ్. కవిత మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసింది. కవిత ఆమెను తీసుకుపోలే కదా, నేను అద్దానా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి, సంతోషరావును ఎందుకు తీసుకురాలి? ఏం సార్ నమస్తే తెలంగాణ గారు, మీరన్నా అడగాలి కదా ఎందుకు కావాలి అని. తీసుకురాలి, తీసుకురాకపోతే ఆమె అలిగింది. తెల్లాలి మల్లికార్జున్ ఖర్గేకి ఫోన్ చేసింది, అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బేరర్ నాకు ఫోన్ చేసిండు, అగో మీ దోస్తు మా ఖర్గే సార్కి ఫోన్ చేసింది, మా కాబోయే అధ్యక్షుడికి ఫోన్ చేసింది, కాంగ్రెస్లో కత్తదాట అన్నది సార్ అన్ని ఉట్టి మాట అయ్యని భయపడుతున్నదని చెప్పి అది ఆయన ఆమె ఫోన్ చేసినట్టు వాళ్ళ అయ్యకి లీక్ ఇచ్చింది. వాళ్ళ అయ్య లాగుదాడిసింది, మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్తానికి సంకలేసుకొని పోయిండు. ఆ పోయేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్లే పక్కకి ఉంచుకున్నాడు ఫోటోలలో వాడాలని. నా ఎంబడిని ఉన్నది నా బిడ్డే అని చూపెట్టుకోనికి అక్కడ లక్నోలో నాలుగు ఫోటోలు దింపి ఇక పీకిడికి వెళ్ళి వీకు ఢిల్లీలో ఉంటున్నా నేను 5 రోజులు ఈడు ఉండొద్దు నువ్వు అని పంపించేసిన హైదరాబాద్. ఈ మీడియా కోసం డ్రామా చేసిండు. ఆమె ఫోన్ చేసింది మల్లికార్జున్ ఖర్గేకి, ఈ ముసలోడేమో మేము కొంటున్నామని చెప్తున్నాడు. అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ కేసీఆర్కి వచ్చిన బూతులు నాకు రావు, తిట్లు గనిగానం రావు నాకు. దీనికంటే పెద్ద దుర్మార్గం ఉంటుందా అండి? దివాలా కొడతానం అన్నట్టు ఇదిగా. మీరు అడగకంటే ముందే చెప్పిన మీకు ఆన్సర్. మీకు అంతే ఆన్సర్ చెప్తే కదా బ్రదర్, అసలు మీటరు పెట్టాలని నాకు ఎలక్ట్రిసిటీ బిల్ నేను చదివినా నాకైతే కనబడలే. మరి పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీ బిల్ చదివిండా వీడు, వీడు బంగ్లాదేశ్ చదివిండా, వాడు ఓడనడే ఓడే అన్నాడు యూజ్లెస్ ఫెలో. ఆ హరీష్ రావుకి మా రగన్న ఎలక్షన్లన్నీ అడిగిన తీసుకురారా బై బిల్ అని, ఏలటి వరకు రాడు లంబుగాడు. ఎవరన్నారే ఎలక్ట్రిసిటీ బిల్లు లేనే లేదు, మీటర్ పెట్టాలనే లేదు. దరిద్రుడా నువ్వు ఏడుకెళ్ళేది కొంటున్నావు 10 రూపాయలకి 20 రూపాయలకు అప్పు ఇచ్చి కొంటున్నాడు, మళ్ళా అప్పు మళ్ళా బీజేపీ ప్రభుత్వం వచ్చి తీర్చాలి అప్పు, పైసలు కూడా ఇస్తలేడు. నువ్వు కొనుక్కొస్తే వాళ్ళకి పైసలు కట్టు, లేకు నీకు శాతం అయితే నువ్వు జనరేట్ చేసి నీ రాష్ట్రానికి సప్లై చేయి. గంతే ఉన్నదన్నది తప్ప బిల్లు పెట్టాలని ఏడా లేదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత కరెంటు వాడుతున్నది, ఇండ్లల్లా పొలాలల్లా రైతులు ఎంత కరెంటు వాడుతున్నాడు, కేసీఆర్ ఎంత తాగుతున్నాడు, దేనికి మీటర్ అవసరం లేదు, మెజర్మెంట్ అవసరమే లేదు. రాష్ట్రం ఎడికెళ్ళి తెస్తున్నది, తెస్తుంటే కొనుక్కొని తెస్తుంటే బిల్లులు కట్టేది, సింపుల్. ఏది ప్రజల సమస్యలు డైవర్ట్ చేయనీకే పైసలు పట్టిస్తాడు, ఈడే పంపుతాడు పైసలు, వాన్ పోలీసు వాళ్ళనే పంపుతాడు, వాన్ కారే ఉంటుంది, అప్పు పడతాడు, డబ్బా ఛానల్ కొనుని అదే చూపిస్తూ ఉంటుంది. వాడు మనుషులే పోతారు ఆ పనికి, మా స్వామి ఎవరు వాళ్ళు ఎవరు, అక్కడ కూర్చున్న 4 ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు కొంటున్నారట అది అట బీజేపీ, మాకు ఏం సంబంధమే? లేదు లేదు ఆ దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి, ఏం పీక్కుంటున్నారా పెట్టు ముందర, మరి మీడియాది ముందరా ఏం చేస్తున్నావు, రోజు రాత్రి పంట అని తింటున్నావా, పాటలు పాత పాటలు తిన్నట్టు కిషోర్ కుమార్ పాటలు తిన్నట్టు. ఏ 10 సార్లు డిమాండ్ చేసినా మీ బీజేపీ కదా, పెట్టు బయట పెట్టు, కవితని కొంటుంది కదా ఓడుకుంటానే కవిత బీజేపీలు ఆయన సస్పెండ్ చేద్దాం, కవితను కొట్టడానే ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేయ, బండి సంజయ్ డిమాండ్ నేను నడ్డ గారి మీద డిమాండ్, కవితను కొంటే ఆయన బయట పెట్టమను సస్పెండ్ చేయమని చెప్తాం. సారా వ్యాపారం చేద్దాం అనుకుందానే మా పార్టీ. మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసింది, నేను చెప్తున్నా కదా అలా జనరల్ సెక్రటరీ చెప్పిడు నాకు, ఇక పేరు తీసుకుంటే బాగుండదు, నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాకు చెప్పిడు, మన ఆయన దోస్తులు ఫోన్ చేసిండు, నేను ఓడగొట్టినా అని తెలుసు, ఇందూరు ప్రజలు బండకేసి దుక్కిరని తెలుసు, ఫోన్ చేసి చెప్పిండు మీ దోస్తు ఫోన్ చేసింది మా పార్టీలో కొత్తదట అంటే అంత బోగస్ సార్ అంతా అలా నాయన దూరం పెడుతుండని చెప్పిన, అందుకని అలిగినట్టుంది. ఆమె ఊకే అలుగుతుంది, అమెరికా పోతుంది, పిల్లగాళ్ళని ఇన్నేసి పెట్టిపోతుంది, తాతని వీక్క తినాలని
అటువంటి బ్లాక్మెయిలింగ్ బాగా చేస్తారు సార్ ఆమె అని చెప్తే అటనా అని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. అంటే ఆనెస్ట్గా ఆయన ఉద్దేశం ఏమో తెలుసా, వాళ్ళకు కూడా వద్దట, వాళ్ళకి డిపాజిట్లు దిక్కులేవు, వాళ్ళకు కూడా ఈ మద్దట. అంటే అంత గొప్ప పేరున్నది మేడం బీజం మాకెందుకే. సోలార్ పవర్ ప్లాంట్ పెడితే బిల్లే రాదు, సోలార్ పంప్ సెట్ పెడితే బిల్లే రాదు, కరెంట్ వస్తుంది బిల్ రాదు. అది ఆలోచన ఎట్లున్నది, ఆ ఆలోచన ఎట్లున్నది? ఒక రాష్ట్రంలో చేసి చూపించినాము, వేరే 90% సబ్సిడీల మీద ఇస్తున్నాము. ఈ ఆలోచన ఎట్లున్నది? ఈ పనికి మాల భాష ఎట్లున్నది? టీఆర్ఎస్ ఉంది కచ్చర భాష, ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీ. అరే ఫ్రీ ఎవడిస్తుండే ఆ ఫ్రీ? వాళ్ళ పైసలేవి, ఎవడు ఎవడు ఫ్రీ ఇస్తున్నాడు ఈ దేశంలో? ఎవడేం ఫ్రీ ఇస్తలేడు. ప్రజల పైసలు ప్రజలకు ఇస్తున్నారు, మంచి స్కీమ్స్లు ఇస్తున్నారు. మేము ఆయుష్మాన్ భారత్ పెట్టినాం, 5 లక్షలు పెట్టినాం, సంపన్నుల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నాం, ప్రజలకి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, 3 కోట్ల పైన ఇల్లు కట్టినామని ప్రధానమంత్రి చెప్పిండు. కరెక్ట్ లెక్క, 3 కోట్ల 20 లక్షల పైన ఇల్లు కట్టినాం, ట్యాక్సులు వసూలు చేస్తున్నాం, గరీబుళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం, అందులో 69% మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేసిండు? గీబిట్కి ఆన్సర్ చెప్పరా అంటే ఎమ్మెల్యేలను కొంటుర్రు, పైసలు పట్టించినాం, నా బిడ్డను కొంటుండ్రు, నా కొడుకుని ఎత్తుకపోతుర్రు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు నీ గతరెత్తరు ఎప్పుడైతే ఎత్తుకపోతారని. కేసీఆర్ దరిద్రం వదిలిపోతుంది, పీడ వదిలిపోతుంది రాష్ట్రానికి. నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి పోతానట. ఆయన కలవడ్డదో, మరి ఎవడు చెప్పిండు, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట. అంటే ఏంది విషయం, నువ్వే వాళ్ళతో టచ్ ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో? నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ, నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు? నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు? అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసిరు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టే ఇవాళ అరవింద్ అనేటోడి వాళ్ళ పార్లమెంట్కి పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అభండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చిన అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషాలు అవుతున్నాయా? చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదే విధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేశాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్ లా, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చివరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి అనుకోండి, ఇంకోండి అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు.
కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్న కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అన్ని అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితోనూ ఉంటుంది, 100 మందితోనూ ఉంటుంది. నీలాగా పిచ్చోళ్లతోని ఎవరు మాట్లాడరు, మంచోళ్లతోని పాలిటిక్స్ లా పొలైట్గా ఉండేటోళ్లతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి సంపుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు. నేను ఇవాళ ఒక మాట అడుగుతాను, పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా? కాదు. ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి, తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఇంకోటి తెచ్చినా ఇంకోటి తెచ్చినా అంటున్నావు. మా నిజామాబాద్ లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళే ఆయన చెప్పలేసుకోక, నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పలేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలు పెట్టినా. కానీ ఈయన ఎందుకోసం మొదలు పెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ్ మంచో బిగరన్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దొక్కలేదు. నేను ఇవాళ కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు. రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంత మర్యాద ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ, ఇంత నిజాతి నిజమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు, ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా. ఇంకొక మాట, ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను, కానీ పొలిటికల్ గా ఎక్కడ పోయినా వెంటాడి వెంటాడి ఓడిస్తాను.